అనుకరణకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సావలపురం మండలం వేల్పూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామశీలత గిడ్డంగి కేంద్రంని ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్ రావులు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం. కలెక్టరేట్ను ముట్టడించిన అంగన్వాడీలు. సమ్మె బాట పట్టిన మున్సిపల్ కార్మికులు, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. సావలపురం మండలం వేల్పూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన సావలపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం లిమిటెడ్ వారు సుమారు 6,65,00,000 రూపాయలతో నిర్మించిన వేల్పూరు గ్రామ శీతల గిడ్డంగి కేంద్రంని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నస్రాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మినికొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, అప్కప్ చైర్మన్ మల్లెల ఝాన్సీ, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వక్తలు సభను ఉద్దేశించి ప్రసంగించారు. వేల్పూరు గ్రామంలో స్థానిక శాసనసభ్యుడు సోదరులు బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో నేను, పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, ఆప్కాప్ చైర్పర్సన్ ఝాన్సీ గారు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు రాము గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, ఇతర నాయకులు, అధికారులు అందరి సమక్షంలో 3,000 మెట్రిక్ టన్ల కెపాసిటీ కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటి, 6,65,00,000 రూపాయలతో నిర్మించినటువంటి కోల్డ్ స్టోరేజ్ని సహకార రంగంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసి నిర్మించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానితోపాటు 1,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి 78,00,000 రూపాయలతో నిర్మించినటువంటి మల్టీపర్పస్ గోడౌన్ కూడా ఈ గ్రామంలో ప్రారంభించింది. ఈరోజు నిర్మించినటువంటి ఈ 6,65,00,000 రూపాయలతో నిర్మించినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో, దేశంలోనే సహకార రంగంలో ఇంత భారీగా నిర్మించినటువంటి ఇంత పెద్ద కోల్డ్ స్టోరేజ్ అనేటువంటిది మరొకటి లేదు. ఇది భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం సహకార వ్యవస్థలో రైతాంగానికి అనుకూలంగా ఉండడానికి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యవసాయ శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్ శాఖ, వీటి 3 కూడా అనుసంధానం చేస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుకు అన్ని విధాల అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర రైతాంగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ప్రభుత్వం పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఈరోజు ఎక్కడ లేనటువంటి మద్దతునిచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో రైతులకు మరింతగా చేరువయ్యేటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. తప్పనిసరిగా 2024లో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మరింత రెట్టింపు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ఈ దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రం ఈరోజు వ్యవసాయ రంగంలో అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకురావడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఈరోజు ఉన్నటువంటి ఈ క్రాప్ ఇన్సూరెన్స్, రైతుల ముంగిటికే ఎరువులు, రైతుల ముంగిటికే విత్తనాలు, రైతుల దగ్గర నుంచే ధాన్యం కొనుగోళ్లు, అనేక రకాల అనేటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఈరోజు రైతులకు అన్ని విధాలు అండగా నిలిచాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు కొనసాగడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా, ఈ ప్రతిపక్షాలకు రైతులు గుర్తుకొస్తారు, రైతుల పట్ల మొసలు కన్నీరు కరుస్తారు, రైతుల్ని ఏనాడు పట్టించుకున్నటువంటి ప్రభుత్వం, సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే పెట్టుబడి తప్ప రాబడి ఉండదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, వ్యవసాయం శుద్ధదండగా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సింది తప్ప ఉచిత విద్యుత్ ఇవ్వలేమని చేతులు ఎత్తేసినటువంటి చంద్రబాబు నాయుడు, కరెంటు ఛార్జీలు పెరిగితే బషీర్బాగ్లో నది రోడ్డు మీద కాల్చి చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు రైతుల పట్ల ఎన్నికల దగ్గరకు వచ్చినప్పటికీ ఎక్కడ లేనటువంటి ప్రేమను ఒలకపోస్తున్నారు. కాబట్టి ప్రజలకు కానీ రైతులు కానీ ఇవన్నీ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. రైతుల పట్ల రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి మా నమ్మించి
దాన్ని విశ్వసించి ఆచరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి స్థానిక శాసనసభ్యుడు, నాకు అత్యంత ఆప్తుడు, మరలా తిరిగి వినుకొండ నియోజకవర్గంలో రెండవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మనాయుడు అన్నగారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ. పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ డిమాండ్ల సాధనకై అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెలో భాగంగా బుధవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. దీనిలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం గేటు వద్ద అంగన్వాడీలు బటాయించారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నస్రాపేట నుండి రొంపిచెల్ల మండలంలోని పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. సన్నెల్పర్స్ యూనియన్ సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షురాలిని, నా పేరు మిఠిల్డాదేవి. గత 23 రోజులుగా మేము సమ్మె శిబిరాల్లో కూర్చొని ఉన్నాము. మెయిన్ డిమాండ్స్ మావి ఏంటి అని అంటే కనీస వేతనం అడుగుతున్నాము, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అడుగుతున్నాము, ఏదన్నా అనవసర కారణాల్లో ఏదైనా జరిగితే అంగన్వాడీ వర్కర్స్కి, హెల్పర్స్కి వేతనంతో కూడిన మెడికల్ అడుగుతున్నాము. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు, తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇస్తాను, నేను రాగానే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని చెప్పారు. చావు నీ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాము. మేము కనీస వేతనం అడుగుతున్నాము. మేము అంతకుముందు ధరలకు అనుగుణంగా, మాకు పెరిగిన ధరలకు అనుగుణంగా మేము వేతనాలు అడుగుతూ ఉన్నాము. అంతేగాని మేము 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అడగటం లేదండి. నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, పని భారం పెరిగింది. అంతకుముందు మాకు ఒకే యాప్ ఉండేది, ఈ ప్రభుత్వం తర్వాత మాకు 3 యాప్లు అదనంగా చేరింది, ఇప్పుడు 4 యాప్ల్లో మేము పనిచేస్తా ఉన్నాము. అయితే మళ్ళీ మిగిలిన మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, అంగన్వాడీలకి అక్షర జ్ఞానం లేదు, వాళ్ళకి అదే ఇది ఎక్కువ అని చెప్పని అడుగుతూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మాకు అక్షర జ్ఞానం లేనప్పుడు 4 యాప్లు మాతో ఎలా పని చేపిస్తారు అడుగుతూ ఉన్నాము. ఈరోజు ఏదేమైనా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు, వెనక్కుండి వీళ్ళు నడిపిస్తున్నారని. వెనక్కుండి మమ్మల్ని ఎవరిని నడిపించట్లేదండి. మా కడుపు మండి మేము రోడ్డు మీదకి వచ్చాము. ఈరోజు అందరికీ బటన్ నొక్కుతూ ఉన్నారు, పౌష్టికాహారం అందిస్తూ ఉన్నారు, కానీ అంగన్వాడీ వర్కర్ల కుటుంబాల్లో పౌష్టికాహారం ఏది అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు దీనిలో ఒంటరి మహిళలు ఎక్కువ ఉన్నారు, వితంతువులు ఉన్నారు. మీ వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా మంత్రులతో కాకుండా ఈ ముఖ్యమంత్రి గారే కూర్చొని మా చర్చల్ని మాతో చర్చించి మా సమస్యను పరిష్కరించాలి. అంతవరకు కూడా మేము ఈ సమస్యను, ఈ సమ్మెను మేము కొనసాగిస్తూనే ఉంటాము, వెనక్కి తిప్పనే తిప్పము. రేపు 5వ తారీఖు లోపల మీరు డ్యూటీలో జాయిన్ కాకపోతే ప్రత్యామ్నాయంగా ఒకళ్ళు వెతుక్కుంటామని కలెక్టర్ గారు నేను ఆదేశాలు ఇచ్చారు. 5వ తారీఖు కాదు కదా, మీరు మమ్మల్ని ఎన్ని బెదిరింపులు బెదిరించినా కానీ మేము బెదిరిపోము. గత ప్రభుత్వానికి అంగన్వాడీ సత్తా అంటే ఏంటో తెలుసు. ఈసారి కూడా మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. మేము ఆయన మాట ఇచ్చి మాట తప్పారు, మేము మాట ఇచ్చాం, మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మేము పోరాడతామని. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటంలోనే ఉంటాము. ఇచ్చిన మాట ప్రకారం 3000కు పెన్షన్ పెంచినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జనవరి నెల నుండి పెంచిన పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేదల జీవితాల్లో ఆనందం వెలివిరియాలన్నారు. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికి రాకూడదని 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామన్నారు. పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు 2000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, పండుగైనా సెలవైనా 1వ తేదీన పెన్షన్ అందిస్తున్నామన్నారు. నా సైన్యం వాలంటీర్లు, వారి ద్వారానే పెన్షన్ పంపిణీ చేయగలుగుతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ 66,34,000 మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా 2000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు నెలకు దాదాపుగా 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం, 66,34,000 మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్,
నెల 1వ తారీఖున వచ్చేసరికే మాత్రం ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే, ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే, మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు, కానీ మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వా తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా, ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఒకసారి ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు దాదాపుగా 5 సంవత్సరాల కిందట, దాదాపుగా 4.5 సంవత్సరాల కిందటికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా. ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిం, ఎంఐఎం పార్టీ మరియు అఖిల పక్ష పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘాల నేతలలో ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని స్థానిక తహసీల్దారును కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని మజ్లిస్ పార్టీ నాయకులు బాజిత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మజ్లిస్ పార్టీ అధ్యక్షులు షేక్ బాజిత్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు వేలకు వేలు వెంచించి కోచింగ్ సెంటర్లలో కొన్ని సంవత్సరాలుగా చదువుతూ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటికే వారి తల్లిదండ్రులు వారిపై ఇల్లు గడవకపోయినా అప్పులు చేసి ఇతర ప్రాంతాల్లో దూరంగా చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులు డిఎస్పీ నోటిఫికేషన్ కోసం, డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు శ్రమిస్తూ ఇతర ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తూ వాళ్ళు అక్కడ ఉండి చదువుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎవరైతే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా మెగా డిఎస్సి కల్పించాలని చెప్పి మేము ఈరోజు వినకొండలో ఉన్న అన్ని పార్టీలతో పాటు ఇతర ప్రజా సంఘాల నాయకులతో ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై మన ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దీని మీద స్పందించి ఈ మెగా డిఎస్సి ఏదైతే ఉందో అది గత కొన్ని సంవత్సరాల నుంచి అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పి ప్రభుత్వ పాలకులు చెబుతా ఉన్నారు. దీన్ని నమ్ముకొని కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళకి ఈ డిఎస్పీ రాని పక్షంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపాధి మార్గాలను ఎంచుకుని కొన్ని వేరే ప్రైవేట్ విద్యా సంస్థల్లో తక్కువ శాలరీలకి వాళ్ళు టీచింగ్ అనేది చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే సొంత పనులు చేతి పనులు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేకూరే విధంగా మెగా డిఎస్సి అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మన తహసీల్దార్ ఆఫీసు వినుకొండ ప్రాంగణంలో మరి వివిధ పార్టీలకు సంబంధించి సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, జనసేన పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా యూనిటీగా ఇక్కడికి వచ్చేసి మరి ఈ విధంగా మన మండలంలో కావచ్చు, మన జిల్లాలో కావచ్చు చాలామంది నిరుద్యోగ యువత ఉందండి. వీళ్ళకి సంబంధించి ఎంతోమంది కోచింగ్ సెంటర్లలో మరి చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఆశపడి మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందని చెప్పి ఆశతో ఇప్పటివరకు కూడా కోచింగ్ తీసుకున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఇది పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళండి. మా దగ్గర నుంచి మా యొక్క కోరిక, మా యొక్క డిమాండ్ని మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి నాకు మెమరాన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళు అడిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా నేను ప్రస్తావిస్తూ గౌరవ కలెక్టర్ గారికి మేము ఈరోజు లేఖ రాయడం జరుగుతుంది. అదేవిధంగా తద్వారా
వారు ముఖ్యమంత్రి వారికి కూడా కలెక్టర్ గారి ద్వారా ఇది మెసేజ్ పాస్ చేయమని చెప్పేసి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ చేసి కమ్యూనికేట్ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. పెరుమామిల్లపల్లి కాలువ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. వినుకొండపట్నంలోని పెరుమామిల్లపల్లి మేజర్ కాలువ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, విష్ణుగుండి నగర్ వెనుక భాగం గాయత్రీ నగర్ ఎదురు ఎన్ఎస్పీ కాలనీ చప్టా వద్ద కాలువ కట్ట స్థలాన్ని ఆక్రమించుకొని ఓ బడా వ్యాపారి అక్రమంగా షాపులు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే చర్యలు చేపట్టి అక్రమాలను తొలగించాలని డిమాండ్ చేశారు. వినుకొండ ఈరోజు ఉదయం నుంచి ఎన్ఎస్పి కాలువ పెరుమామిల్లపల్లి మేజర్ పైన ఆక్రమణ జరిగిందని, ఆక్రమించి ఇక్కడ ఒక బడా వ్యాపార రేత కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడని ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఏందని మేము ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రైతసంఘం పల్నాడు జిల్లా కార్యదర్శిగా, అలానే కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఎంఆర్పిఎస్ అలానే మాల మహానాయుడు నాయకులందరం కూడా వచ్చి చూడటం జరిగింది. మేము ఒక్కటే అధికారులు చెప్తున్నాము, ఆయన సొంత స్థలంలో కట్టుకుంటే మాకు ఎటువంటి అభ్యక్షలు లేదు. ఏదైనా ఎన్ఎస్పి కాలువ మీద కడితే వెంటనే నిర్మాణాన్ని నిలిపివేసి నిర్మాణాన్ని జరగకుండా చూడాల్సిన అవసరం ఎన్ఎస్పి అధికారులకి, మున్సిపల్ అధికారులకి ఎంతైనా ఉందని, వెంటనే ఇక్కడికి వచ్చి వారికి నోటీస్ ఇచ్చి ముందు ఆపి ఆయన స్థలమా లేకపోతే ఎన్ఎస్పి స్థలమా అనేది నిక్కు తేల్చాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతసంఘం పల్నాడు జిల్లా సమితి నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని. కనిగిరిలో ఈ నెల 5వ తేదీన జరగబోయే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభను జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. పొదిలి మండలం కొనకలమెట్ల మండలం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిలతో కలిసి మాట్లాడారు. అలాగే ఈసారి గొప్ప అభివృద్ధి మళ్ళీ చూస్తారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 30 సంవత్సరాల రాష్ట్రం అభివృద్ధి వెనక్కిపోయింది. మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు గారు. ఆయనకు తోడుగా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తోడుగా నిలబడటం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ముందుకు రావడాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. రేపు కనిగిరిలో జరగబోయేటువంటి భారీ మీటింగ్ 2 లక్షల నుండి 2 లక్షల 50 వేల మంది పాల్గొనబోతున్నారు ఆ పబ్లిక్ మీటింగ్లో. ఎన్నికల శంఖారావం మోగిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు మన వైజాగ్ వెళ్తే 5 లక్షల మంది పైన మీటింగ్కి వచ్చారు. ఎక్కడెక్కడ రోడ్ల మీద మీటింగ్ ప్రాంగణాలు సరిపోకపోతే రోడ్లు కూడా పట్టలేదు. ఆ విధంగా 5 లక్షల మంది పైన వచ్చారు విశాఖపట్నంలో జరిగినటువంటి చంద్రబాబు గారి మీటింగ్. రేపు జరగబోయే 5వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగేటువంటి పబ్లిక్ మీటింగ్లో ఇక్కడ ఈ మార్కాపురం నియోజకవర్గం నుండి 25,000 మంది పైన ఆ మీటింగ్ రాబోతూ ఉన్నారు. మొత్తం 2,50,000 దాకా ఈ మీటింగ్కి రాబోతూ ఉన్నారు. భారీ విజయవంతం చేయడానికి కార్యకర్తలు, ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారి మీటింగ్ కోసం. తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి చూశారు. చంద్రబాబు గారు బయట తిరిగితే వైసీపీకి డిపాజిట్లు కూడా రావని, ఆ విధంగా చంద్రబాబును చూసి భయపడి, తెలుగుదేశం చూసి భయపడి చంద్రబాబు గారిని తప్పుడు కేసు ఇరికిచ్చి జైల్లో పెట్టించడం జరిగింది. 52 రోజులు జైల్లో ఉన్నా ఈరోజు కోర్టు ఒక్క సాక్ష్యాన్ని చూపించలేకపోయారు అనేది మరి అధికారులు తప్పట్టం జరిగింది. అందుకే ఈరోజు చంద్రబాబు గారు జైలు నుండి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగే మొదటి సభ, అందుకే ప్రజలందరూ కూడా ఆయన చూడాలని తహతాలాడుతున్నారు. మహిళలు, యువత కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు గారి మీటింగ్ రాబోతున్నారు. ఇక్కడ మార్కాపురం మరి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి గారు బాధ్యత తీసుకొని 25,000 మందిని పబ్లిక్ మొబిలైజేషన్ ఈ ప్రాంతం నుండి రేపు కనిగిరిలో జరిగేటువంటి మీటింగ్కి ప్రజలతో, కార్యకర్తలతో 25,000 మందితో రాబోతున్నారు నారాయణ రెడ్డి గారు. వారికి, వారి టీం మెంబర్స్, మండల పార్టీ అధ్యక్షులు, మండల కమిటీ అందరికి కూడా నేను ఇక్కడ ప్రతి మండల పార్టీ కమిటీకి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం 30 రోజుకు చేరుకుంది. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తన స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత 7 నుంచి పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా నేడు 30 రోజున ఎస్వి చారిటీ ద్వారా పేద ప్రజలకి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ, బొల్లాపల్లి మండల పేద ప్రజల కోసం నిత్య అన్నదానం మరియు మండలంలోని ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రౌండ్ ది అమ్మ రౌండ్ పినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అభిల్ కలాం తెరిస్సా సేవా సొసైటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూల జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని 10వ తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్ పేపర్స్ అందజేశారు. ఎంఈఓ జఫ్రుల్లాగా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు సేవా సొసైటీ వ్యవస్థాపకురాలు చందోలు నాగవాణి తెలిపారు. వినుకొండ రామలింగేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి విరాళం పూజ డల్ మిల్ చందోలు మల్లికార్జునరావు బ్రదర్స్ ను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అభినందించారు. వినుకొండ కొండపై శరవేగంగా పునర్నిర్మాణం అవుతున్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి వినుకొండ పూజిత డాల్ మిల్ చందోలు మల్లికార్జునరావు బ్రదర్స్ 10,100,116 ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో వినుకొండ పట్న అభివృద్ధి సేవా సంఘం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా విరాళాల దాతలను ఎమ్మెల్యే అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి సత్కరించి అభినందించారు. ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు విరాళాలు ప్రకటించిన వారందరికీ దాతలు విరాళాల సేకరణ ఆలయ నిర్మాణ పనులలో చురుగ్గా పనిచేస్తున్న వినుకొండ పట్న అభివృద్ధి సేవా సంఘం కమిటీని అభినందించారు. తమ డిమాండ్ల సాధనకై మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. వినుకొండ పురపాలక సంఘం కార్యాలయం ఎదుట సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రజారోగ్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు. మేము ఇంకా సమ్మెలోకి వెళ్తాం, మీరు పరిష్కారం చేస్తారా లేదా అంటే మాకు 10 రోజులు టైం అయ్యింది అని చెప్పి అధిష్టానానికి సంబంధించి అధికారులందరూ కూడా ముందుగా ఐటీసీ నాయకత్వాన్ని అడిగారు. దానికి మన వాళ్ళు హామీ ఇచ్చారు, సరే 10 రోజుల్లో తెలుస్తామంటే ఆగుతామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ 10 రోజుల్లో ఈ ముఖ్యమంత్రి కానీ మున్సిపల్ అధికారులు కానీ సెక్రటేరియట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయడానికి ముందుకు రాలేదు. రాకపోగా సిఐటి వారు సమ్మె చేస్తూ ఉంటే ఎలాంటి చర్చలకు ఆహ్వానించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఈరోజు అంటే 3వ తేదీ నుంచి ఏఐటీసీ కూడా సమ్మెలవ్వబోతుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపథ్యంలో 2వ తారీఖున మనల్ని వాళ్ళని చర్చలకు పిలిచారు. ఈ రోజు నుంచి సమ్మెలవ్వబోతున్నామని నిన్న మనల్ని చర్చలకు పిలిచారు. ఆ చర్చల్లో ఏదన్నా సమకూరుస్తారా కార్మికుల సమస్యలు అంటే పర్మనెంట్ అంటే మేము చేయము, కనీస వేతనం మేము ఇయ్యం, ఇంకేదో మీరు ఇచ్చేది అంటే బట్టలు ఇస్తాం, బిడ్డలు ఇస్తాం, నూనెలు ఇస్తాం, ఇంకేదన్నా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తాం తప్ప మేము ఏదైతే అడుగుతున్నామో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మున్సిపల్ కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని ఆప్టాప్లో ఉన్న కార్మికులందరినీ కూడా వారి సర్వీస్ ప్రకారం రిజిస్టర్లు తరలించేమని చెప్పి అడిగితే దానికి ససేమిరా అంటూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్ కార్మికుల్లో ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా వినుకొని సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.